హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కొత్త రకం రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ టీ టైంలో స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని వాటర్తో 2 సార్లు కడిగి వాటర్ని తీసేయాలి. ఇలా కడిగిన అటుకులలో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి పెరుగులో అటుకులు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వని మరీ పౌడర్లాగా గ్రైండ్ చేయకూడదు. బరకగా గ్రైండ్ చేసిన రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి రవ్వను కలుపుకోవాలి. రవ్వ పెరుగుని పీల్చుకున్న తరువాత 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా రవ్వ వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత 1-5 నిమిషాలు అలాగే నానపెట్టుకొని ఉంచుకోవాలి. 15 నిమిషాలకి అటుకులు పెరుగుని పీల్చుకొని మెత్తగా అవుతాయి. ఈ అటుకులని 1 స్పూన్తో లేదా చేతితో మెత్తగా అయ్యేటట్లుగా నలుపుకోవాలి. అటుకులను గ్రైండ్ చేస్తే మరీ మెత్తగా పేస్ట్ అవుతాయి. ఇలా చేతితో అయితే కొంచెం బరకగా ఉంటాయి. బొంబాయి రవ్వ కూడా వాటర్ని పీల్చుకొని మెత్తబడి ఉంటుంది. ఈ రవ్వలో స్మాష్ చేసిన అటుకులను వేసుకోవాలి. అటుకులని రవ్వలో కలిసే విధంగా కలుపుకోవాలి. అవసరమైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. 1 మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని మీ కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 క్యాప్సికమ్ కట్ చేసి వేసుకొని కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసి అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదు. పిండిని గారిపిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని ప్యాన్లో తీసుకొని కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఒకదానికొకటి అంటుకోకుండా పిండిని పల్చగా వేసుకుంటూ ఒత్తుకోవాలి. వీటిని వెంటనే కదిలిస్తే విరిగిపోతాయి. ఒకవైపు ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి జాగ్రత్తగా తిప్పి ఫ్రై చేయాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని టిష్యూ పీల్చుకుంటుంది. ఇలాగే పిండినంతా ఆయిల్లో పల్చగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.